చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, ఆయన అధికారంలోకి వస్తే కరువు విలయతాండవం చేస్తుంది. చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అనేది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. సో ఆయన ఉన్నప్పుడు రైతులు అలమటించారు, రైతుని పట్టించుకోకుండా వ్యవసాయం దండగాని వారి జీవితాలని నాశనం చేశారు. వాళ్ళు రోడ్డెక్కి ధర్నా చేస్తే వాళ్ళ మీద కాల్పులు చేయించిన పెద్ద మనిషి ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, రైతులకి తాను అధికారంలోకి వస్తే అన్నదాత కింద ఏటా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడటం చూస్తుంటే రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే అంపసయ్యం మీద ఉన్న రైతుల్ని మళ్ళీ బ్రతికించి ఒక గౌరవాన్ని కల్పించింది రైతు బాంధుడైన రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతుకి అన్ని విధాల అండగా నిలబడి రైతే రాజులాగా ముందుకు నడవటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రైతులందరికీ గుర్తుంటుంది 2014 ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బేషరతుగా నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన రుణమాఫీ చేస్తానన్న అమౌంట్ 87,000 కోట్లు ఉంటే దాని వడ్డీ 24,000 కోట్లు ఉంది. సో మొత్తం కలిపి 1.11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే కోతలు పెట్టాడు, కోటయ్య కమిటీని వేశాడు, కుటుంబానికి ఒకటే అన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పంగనామం పెట్టాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చాడు, ఏం చేశాడు అని ఆయన మాట్లాడటం చాలా సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏ విధంగా అయితే 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పారు 4 ఏళ్లకి. కానీ ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్లు కూడా ఇస్తామని 4 ఏళ్లు ఇవ్వటం జరిగింది, అది కూడా 13,500 చొప్పున. అది కాకుండా మీరు చూస్తే ఏ విధంగా రైతులకి రైతు భరోసా కేంద్రం వాళ్ళ సచివాలయ పరిధిలోనే తీసుకొచ్చి రైతు ఎవ్వరూ ధర్నా చేయకుండా రోడ్డు ఎక్కకుండా వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా నష్టం జరిగితే ఇమీడియట్ గా నష్టపరిహారాన్ని అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ఘంటాపథంగా గర్వంగా చెప్పగలను. అలాంటి జగనన్న మీద దుమ్ము పోసే విధంగా రైతులకి కళ్ళబొల్లి మాటలు చెప్పాలన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసిన రైతులు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే వైఎస్ఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇస్తానన్నప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఆ వైర్లు దేనికి పనికిరావని ఆ రోజు మాట్లాడారు. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని ఏ విధంగా అయితే ఫ్రీ కరెంట్ ఇస్తానని మాట ఇచ్చారో అది చేసి చూపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పగటి పూటే ఏ విధంగా నాణ్యమైన కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడితే రైతులు ఎవరు నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే నేను సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, వాటికి ఆన్సర్ చెప్పగలరా అని అడుగుతున్నా. రైతులకి మీరు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో బేషరతుగా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అలాగే రైతుల పంటలకు బీమా ప్రీమియర్ చెల్లించకుండా ఎందుకు పారిపోయారని అడుగుతున్నా. డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు పెట్టి ఎందుకు వెళ్ళిపోయారని చెప్తున్నా. ధాన్యం కొనుగోలు కూడా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు. చివరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కూడా 5 లక్షల పరిహారాన్ని కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. అలాంటి వాడు రైతులు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడాడు. నువ్వేమన్నా దానకర్ణుడుగా ఏదో మీ ఇంట్లో భూములు ఏదో పేదవాళ్ళకి పంచిచ్చినట్లు పోస్ కొడుతున్నావు అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 50,000 ఇళ్లని పేదవాళ్ళకి కట్టించడానికి మరి నిన్న భూమి పూజ చేస్తే మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నాను, రైతుల భూములే కదా ఇస్తున్నామన్నారు, మరి ఆ రైతుల భూముల్ని సింగపూర్, ఎవరైతే సింగపూర్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కోట్ల ముడుపులు తీసుకొని ఇచ్చారే, దాన్ని డెవలప్మెంట్ అంటారా? సో అలాంటి నిన్నేమనాలి, దానకర్ణుడు అన్నారా లేదా కుంభకోణాల కర్ణుడు అన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయిన పేదలకి రాజధానిలో ఇల్లు ఉండాలి అని 50,000 మందికి ఈరోజు పెద్ద మనసుతో ఇల్లు కట్టించిస్తుంటే చూసి సహించలేక విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
విజయవాడ ఆసుపత్రిలోని ఒక ఆడబిడ్డ ఒక వికలాంగురాల మీద గ్యాంగ్ రేప్ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు అక్కడికి వెళ్తే మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నోటీసులు ఇచ్చారు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే నోటీసులు ఇచ్చారు. ఓకే, ఏ సందర్భంలో నోటీసులు ఇచ్చారో కూడా, ఏ సందర్భంలో నోటీసులు ఇవ్వలేదు కూడా చెప్తా. రేపల్లి రైల్వే స్టేషన్లోని భర్త పిల్లల ఎదుట గ్యాంగ్ రేప్ జరిగినా కూడా ఆ రోజు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఉన్న సందర్భం. ఇలాంటివన్నీ గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ రేపు, నరసరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష హత్య, రాజమండ్రిలోని చిన్నారి మీద సామూహిక అత్యాచారం. అంటే ఆఖరికి వీళ్ళ తాలూకా వైసీపీ మహిళా ఎమ్మెల్యేల సుధా లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి అఘాయిత్యాలు పెరిగిపోయినాయని చెప్తున్నా కూడా ఎక్కడ కూడా సిగ్గు ఎగ్గు ఏమీ లేదు. పైగా మాట్లాడతారండి వీళ్ళందరూ కూడా, ఒకటి రెండు అరా జరిగితే ఏమైపోయింది? ఇది ఒక మంత్రి నోటి నుంచి వచ్చిన ఒక వాక్యం. ఒక మంత్రి మాట్లాడిద్ది మాట్లాడితే జగన్ గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని అసెంబ్లీలోని ఊకదంపుడు ప్రసంగాలు సినీ డైలాగులు కొట్టిన ఆ జబర్దస్త్గా ఉండే ఆ జబర్దస్త్ నటి ఏం మాట్లాడింది బయటకు వచ్చి, ఒకటి రెండు రేపులకి ఇంతలాగా మీరు అల్లాడిపోతే ఎలాగా అని మాట్లాడితే, అరే ఒక ఆడబిడ్డ తాలూకా మానం గురించి, ఒక ఆడబిడ్డ తాలూకా ప్రాణం గురించి, ఒక ఆడబిడ్డ తల్లివైన నువ్వు అంత తేలిగ్గా మాట్లాడుతున్నావంటే అక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు కాబట్టే ఈరోజు 33,000 మంది మిస్సింగ్ కేసులు, 122,000 మంది నేరాలు జరుగుతున్నాయి. కాబట్టే ఇంతలా బరి తెగిస్తున్నారు. ఒక్కడికైనా ఒక్కడికైనా శిక్ష పడింది, ఒక్క దగ్గరైనా ఇలా జరిగితే శిక్ష పడుతుంది అన్న భయం ఎవరికైనా క్రియేట్ అయిందా ఈ రాష్ట్రంలో? ఒకసారి ఆలోచించమనండి. మేమేమైనా గట్టిగా మాట్లాడితే మా మీద మార్ఫింగ్, ఎవరు ఎక్కడ వరకు, ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఒక్కసారి కిందన కామెంట్స్ చూస్తే ఎంత వల్గర్గా పెడతారంటే అంత వల్గర్గా పెడతారు. ఎందుకు పెడతారంటే మేము ఆగుతామని, మేము ఆపేస్తాం, ఇలా క్వశ్చన్ చేయడం ఆపేస్తామని. అసలు అలాంటి వాటి గురించి భయపడే పరిస్థితే లేదు. అరే మార్ఫింగులు చేస్తారు, మా మీద నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతారు, నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా ఏదేదో పడి రాస్తారు. అంటే వీళ్ళకి క్వశ్చన్ చేస్తే తప్పు మాది, తిరిగి మా మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం వీళ్ళకి ఒక అలవాటుగా మారిపోయే పరిస్థితి. ఎంతవరకు, ఎందుకంటే రాష్ట్రం అంతా వదిలేయండి, సీఎం గారు సొంత జిల్లా, సీఎం గారు సొంత కాన్స్టిట్యూన్సీ. నాగమ్మ గారిని హత్య జరిగినప్పుడే నిజంగా నేను వెళ్ళి చూశానమ్మా ఎంత బ్రూటల్గా హత్య చేశారంటే ఆవిడ్ని. అలాగ హత్య జరిగిన సందర్భంలోని కూడా ఈరోజు వరకు అటువంటి వారి వ్యక్తులకి సీఎం గారి సొంత కాన్షియన్స్లో జరిగిన సంఘటనకి ఈరోజు వరకు దిక్కు దివానా లేదు. ఈరోజు వరకు దిక్కు దివానా లేదు. కడపలోని ఒక అమ్మాయిని, కడపలోని అనూషన ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది, లేదు జ్ఞానేశ్వరిని మహేశ్వర్ రెడ్డి అని అతని మీద మాకు అనుమానం ఉందని తల్లిదండ్రులు చెప్తే దాన్ని కూడా కేసును కూడా తప్పుదోవ పట్టించేసి అది ఆత్మహత్య కింద పోలీసులే నిర్ధారణ చేసిన పరిస్థితి. మొన్న రీసెంట్గా పొద్దుటూరులోని 15 ఏళ్ల బాలిక మీద 10 మంది కుర్రోళ్ళు పాస్ నిజంగా ఎంత పైశాచికంగా అత్యాచారం జరిపితే ఈరోజు నరకం చూపించారు ఆ అమ్మాయికి. ఈరోజు ఆ అమ్మాయి గర్భవతి. అలాంటి రక్షణ కల్పించాల్సిన పోలీసులేమో గుట్టు చప్పుడు కాకుండా కేసుని మాఫీ చేసేస్తారు, వాళ్ళే సెటిల్మెంట్లు చేసేస్తారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. అరే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్తే బయటకు వస్తారు మా భజన బృందం. వచ్చి ఏం మాట్లాడతారు తెలుసా, హే మా దగ్గర దిశా చట్టం ఉంది, దిశా యాప్ ఉంది, మేము ఇంతమందిని రక్షించేస్తున్నాం, అంతమందిని రక్షించేస్తున్నాం. దిశా చట్టానికి ఈరోజు వరకు దిక్కు దివానా లేదు. అది అగమ్య గోచరంగా ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ దిశా చట్టం. ఈ రోజుకి కూడా అమెండ్మెంట్స్ చేయండి రా బాబు అని కేంద్ర ప్రభుత్వం నుంచి ముట్టికాయలు ముడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఇక్కడ నుంచి అమెండ్మెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన సందర్భం కనిపించట్లే. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు అస్తమానం అంటే ఏదో దిశా చట్టం గురించి, ప్రత్యేక హోదా గురించి అనుకోవడం అంటే మన పొరపాటే. కేవలం అతని తాలూకా కేసులు మాఫీ గురించి, బాబాయ్ హత్య గురించి, హత్యలో ఆ తమ్ముడు అన్నయ్య అవినాష్ అతగాన్ని రక్షించుకోవడానికి మాత్రం వెళ్తాడు తప్పించి ఇంతమంది ఆడబిడ్డలను రక్షించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పోడు పోలేడు. ఎందుకంటే ఇతను అతను పట్టదు, ఇతనికి అతను పట్టదు. ఈ ఆడవాళ్ళు ఉండడం వల్ల ఇతనికి ఏం డబ్బులు రావు, ఇతను ఇతగాడికి సీఎం కుర్చీ రాదు కదా. సో దట్ ఇతగాడ చేసే పరిస్థితి లేదు. ఇందాకే చెప్పాను మంత్రులు తాలూకా, హోంమంత్రుల తాలూకా బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు. హోమ్ మినిస్టర్ నేను ఎతకాలి ఎక్కడికైనా, ఎవరికైనా డీజీపీ గారికి ఒకరోజు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను హోమ్ మినిస్టర్ గారు కనిపించట్లేదని. ఎందుకంటే మిస్సింగ్ కేసులు ఇన్ని వస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వస్తే, ఒక ఆన్సర్ వస్తే దాని మీద నేను గెస్ట్ చేశాను ఏంటంటే ఇద్దరు సజ్జల గారు మాట్లాడతారేమో, లేకపోతే హోమ్ మినిస్టర్ మాట్లాడిద్దామో, లేకపోతే
చీఫ్ మినిస్టర్ సమస్య లేదులేండి, అది అసలు మా థాట్లోనే లేదు. ముఖ్యమంత్రి మాట్లాడతాడన్న విషయం థాట్లోనే లేదు. ఈరోజు హోమ్ మినిస్టర్ మాట్లాడతాదన్న ఆశ కూడా మాకు కూడా లేకపోయింది. కాబట్టి వాసిరెడ్డి పద్మగారిని ఎవరినో కూర్చోబెట్టి నాలుగు ముక్కలు మాట్లాడించేసి అయిపోయింది అక్కడతో క్లోజ్. అంటే రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, 4 సంవత్సరాల కాలంలో 122,000 నేరాలు జరిగితే సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హోమ్ ఎఫైర్స్ నుంచి దగ్గర దగ్గర 24 మంది రోజుకి మిస్ అవుతున్నారు అని చెప్తే ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము, ఎటువంటి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడానికి కూడా హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ బయటికి రాలేదంటే ఒక్కసారి మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి.